నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎలర్జీస్. ఎలర్జీస్ అంటే ఏమిటి? ఎలర్జీస్ ద్వారా అంటే ఎలర్జీ అనగానే జనరల్గా దీంట్లో చాలా రకాల ఎలర్జీలని మనకి అది ఆడవాళ్ళైనా పురుషులైనా వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్స్ ఆ ఒక ఉండే కండిషన్ బట్టి ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి మనకి ఇండివిజువల్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా ఎలర్జీస్ అంటే ఏదైనా మనం ఒక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్గా బాడీలో ఇమ్యూన్ మీడియేటెడ్ మెకానిజంలో బాడీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా మనం ఎలర్జిక్ రియాక్షన్స్ మనం జనరల్గా చెప్తూ ఉంటాం. సో ఎలర్జీ అనగానే జనరల్గా ఏదైతే మన బాడీలో మన వ్యాధి నిరోధక శక్తి ఉంటుందో ఆ వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోయి అది తగ్గిపోయి మళ్ళీ అదే వ్యాధి నిరోధక శక్తి మన మీద దాడి చేసి అది నెగిటివ్ వేలో డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ని మనం జనరల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తే దీంట్లో మనకి చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఫ్రీక్వెంట్గా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ కామన్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ముఖ్యంగా మనకు కనిపించే ప్రధాన డిసీజ్ ఏంటంటే ఎలర్జీస్. సో ఎలర్జీస్ అనగానే జనరల్గా ఇమ్యూన్ మీడియేటెడ్ మెకానిజంలో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అది మన ఆ పేషెంట్ యొక్క డిసీజ్ బట్టి అది ఎలర్జీని రకరకాలుగా విభజించుకోవచ్చు. సో కొంతమందిలో ఏంటంటే ఎలర్జిక్ రైనటిస్ అని జనరల్గా చెప్తూ ఉంటాం. ఎలర్జిక్ రైనటిస్ అంటే ఏదైనా జలుబు దగ్గు తుమ్ములు అంటే ప్రాపర్గా ఈ పేషెంట్ ఆ ఎలర్జిక్ రియాక్షన్స్కి రకరకాల మందులు వాడటం ఆ ఎలర్జీ అనేది తగ్గకపోవటం అక్కడ నుంచి అది క్రానిక్ దశ అంటే స్వల్పకాలిక దశగా మొదలైన వ్యాధి అది దీర్ఘకాలికంగా ఆ వ్యాధి అనేది ముదిరిపోయి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి వయసు పెరిగే కొద్దీ అది క్రానిక్ డిజార్డర్గా మారిపోయే కండిషన్స్లో ఉన్న పేషెంట్స్ని రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో క్లినిక్స్లో నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. సో అది సింపుల్ ఎలర్జీగా మొదలై అది ఒకనొక దశలో అది వయసు పెరిగే కొద్దీ ఆ ఇండివిజువల్స్లో అది కొంతమందిలో బ్రాంకెల్ ఆస్మాగా మారిపోవటం కొంతమందిలో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని చెప్తూ ఉంటాం అంటే సిఓపిడీస్ అని చెప్తూ ఉంటాం. కొంతమందిలో ITF ఇంటర్స్టిషియల్ టిష్యూ ఫైబ్రోసిస్గా మారిపోవటం పల్మనరీ ఫైబ్రోసిస్గా మారిపోవటం కూడా కొంతమంది ఇండివిజువల్స్ని మనం గమనిస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ఎలర్జీస్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లోనే అది ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుని ప్రాపర్గా దానికి అవసరమైన యాంటీబాడీ టెస్ట్ ఏవైతే ఉంటాయో IgG లెవెల్స్ కానీ ఇమ్యూనోగ్లోబులిన్ ఈ లెవెల్స్ కానీ IgG వాల్యూస్ కానీ IgM వాల్యూస్ కానీ ఇవన్నీ ప్రాపర్గా అసెస్ చేసుకుని మన మొదటి దశలోనే అది స్వల్పకాలిక దశ అంటే ఎర్లీ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేసుకుని ప్రాపర్గా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది దీర్ఘకాలికంగా మారిపోకుండా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం తగ్గించుకోవడానికి 100% హోమియోపతిలో ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. కొంతమంది ఇండివిజువల్స్ ఇలా ఎలర్జిక్ రియాక్షన్స్ అవి జలుబు దగ్గు తుమ్ములు అవి ఉపరితిత్తుల్లో సమస్యలు మారిపోతూ ఉంటాయి. కొంతమంది ఇండివిజువల్స్లో ఏంటంటే మనకి చర్మ వ్యాధుల మీద వచ్చే ఎలర్జిక్ సమస్యలు కూడా అనేక రకం. సో దీంట్లో మనకి మెయిన్గా ప్రత్యేకంగా మనకు కనిపించేది అర్టిగేరియల్ రియాక్షన్స్ అంటే ఒంటి మీద దద్దుర్లు లాగా రావటం. అర్టిగేరియల్ రియాక్షన్స్ అంటే బాగా ఒళ్ళంతా దద్దుర్లాగా దురదలాగా రావటం బాగా ఇచ్చింగ్ సెన్సేషన్ బాగా ఉంటాం ఒళ్ళంతా చీమలు జర్రుల్లాగా క్రాలింగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఆన్ ది బాడీ అని చెప్తూ ఉంటారు. అంటే ఒంటి మీద చీమలు పాకినట్టు ఉన్నాయని పేషెంట్ మన క్లినిక్లోకి వచ్చి ఈ లక్షణం అనేది మనకి చెప్తూ ఉంటారు. తద్వారా మనం ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేసి అది ఎక్యూట్ స్టేజ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు అది దీర్ఘకాలికంగా మారిపోయి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అది మన లివర్ కిడ్నీ మీద పనిచేసి అక్కడ నుంచి మల్టిపుల్ కాంప్లికేషన్స్ ప్రధాన అవయవాల మీద దాని దుష్ఫలితాలు చూపించక ముందే ఆ ఎర్లీ స్టేజెస్లోనే మల్టిపుల్ డాక్టర్స్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఎర్లీ ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుని దానికి అవసరమైన రక్త పరీక్షలు చేసుకుని అది ఏదైనా ఫుడ్ మీడియేటెడ్ ఎలర్జిక్ రియాక్షన్సా లేదంటే మనం తినే ఆహార పదార్థాల ద్వారా మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయా వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయా లేదంటే మనం వాడే డియోడ్రెంట్స్ స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్ వాటర్స్ ద్వారా మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయా లేదంటే మనం వాడే మెడిసిన్స్ ద్వారా మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయా అనేవి మనం చూసుకుంటూ కొంతమంది క్రానిక్ కోమార్బిడ్ ఇల్నెస్ కొంతమంది ఎంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి రకరకాల మందులు వాడేస్తూ ఉంటారు లేదంటే ఎంక్లోజింగ్ స్పాండిలైటిస్కి కొంతమంది HIV ఇండివిజువల్స్లో కొంతమంది వైరల్ ఈ ఇమ్యూన్ మీడియేటెడ్ మెకానిజమ్స్లో పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి మొత్తం పూర్తిగా క్షీణించిపోయిన కండిషన్స్లో కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కానీ ఇలా అనేక రకాల వ్యాధిగ్రస్తుల్లో మనకి అర్టిగేరియల్ రియాక్షన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వాటికి వాడుతున్న మందుల ద్వారా మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఏదైనా నార్మల్ ఎక్స్పోజర్ ద్వారా మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయా లేదు అంటే ఈ ఫుడ్ రియాక్షన్స్ ద్వారా ఈ మెడిసిన్స్ ద్వారా మనకి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయని ప్రాపర్గా కేస్ స్టడీ అంతా ఇవాల్యుయేట్ చేసుకుని మనం వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేసుకోవడానికి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మన కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం అప్రోచ్ ద్వారా మనం మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ మనం మెడిసిన్స్ పట్టుకుంటే హోమియోపతి ద్వారా అద్భుతమైన 100% సేఫ్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మనం తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.